టైం జరిగి గ్రామీణ ఉపాధి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో బాగా పెరిగిపోయింది. ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు మేధావులు ఎకనామిస్ట్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు, చాలా దయనీయమైన పరిస్థితి. ఒప్పుకుంటున్నందుకు సంతోషం. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్లు కోత పెట్టిండు. ఆయన కోత పెట్టిండు, నువ్వేం చేసినావు? 7,500 మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లని 7,500 జీతం ఇయ్యలేక రోడ్డు మీద పడేసినావు. నువ్వు ఇందాకేమన్నావు, దళిత గిరిజనులకి ద్రోహం చేసిరన్నావు. మరి నువ్వేం చేసినావు ఈ జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లని? 7,500 కుటుంబాల్లో 4,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. మరి నువ్వు చేసిన పని ఏంది? ఇది జాతీయ ఉపాధి హామీని తగ్గించిరని అంటున్నావు, క్వశ్చన్ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఈడ నువ్వేం చేసినావు? ఈడ ఏ జిల్లాకైనా పోదాం, వాళ్ళకి అసలు పని కల్పిస్తున్నారా? 100 రోజుల పని పనే లేదు వాళ్ళకి. మీ టీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్న నాయకులు దొంగ బిల్లులు రాసుకొని ఆ బిల్లులు వసూలు చేస్తున్నారు. పని కల్పించాల్సిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటే వాళ్ళకి 100 రోజుల పని కల్పిస్తారని వాళ్ళని తీసి పక్కన పడేసిండు. ఇది కాదా కుట్ర? 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు? మరి ఇప్పుడు నేను చెప్పిన తెలివితేటలు అది తెలివి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల మేము మీకు ఎవ్వరికి ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నాం. మేము అసలే లేదంటున్నాం.